హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రావడం జరిగింది. బడికి పంపే పిల్లల తల్లికి ఏడాదికి 15,000 రూపాయలు అందించడానికి అమ్మఒడి పథకం తీసుకురావడం జరిగింది. ఈ పథకంకి తగిన లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఆయా స్కూల్ యాజమాన్యం ఇప్పటికే పిల్లలు తల్లుల వివరాలను సేకరించి విద్యాధికారులకు అందించడం జరిగింది. అర్హుల జాబితా ప్రతి పంచాయతీకి పంపించడం జరిగింది. ఆ లిస్టులో మీ యొక్క పేరు, డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటేనే మీకు అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఇంతకీ పంచాయతీలకు పంపిన లిస్టులో డీటెయిల్స్ ఎలా ఉంటాయి, అలాగే ఆ లిస్టులో కనుక మీ పిల్లల పేర్లు కనుక లేనట్లయితే ఏం చేయాలి, అన్ని విషయాలను ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా లిస్టుతో సహా చూపించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు మీరు కనుక వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మీరు మీ గ్రామ పంచాయతీలో కానీ సచివాలయంలో కానీ అమ్మఒడికి సంబంధించిన లిస్ట్ అనేది వచ్చి ఉంటుంది. ఆ లిస్టు కనుక చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సీరియల్ నెంబర్ ఉంటుంది, తల్లి లేదా గార్డియన్కి సంబంధించిన ఆధార్ నంబరు, అలాగే వారికి సంబంధించిన పేరు, వారికి సంబంధించిన రేషన్ కార్డు నంబర్ ఉంటుంది. అలాగే ఎవరైతే గార్డియను లేదా మదర్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నంబరు, ఆ బ్యాంకుకి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడు, ఆ బ్యాంక్ యొక్క పేరు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే స్టూడెంట్ యొక్క ఐడి నంబరు, స్టూడెంట్ యొక్క పేరు, స్టూడెంట్కి సంబంధించిన ఆధార్ నంబరు, స్టూడెంట్కి సంబంధించి స్కూల్కి ఒక కోడ్ అనేది ఉంటుంది, ఆ స్కూల్కి సంబంధించిన కోడు, అలాగే స్కూల్కి సంబంధించిన పేరు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ స్టూడెంటు ఏ క్లాస్ చదువుతున్నారు, అలాగే ఆ మదరు లేదా గార్డియన్కి సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఇక్కడ వస్తుంది. చివరిలో కనుక చూసుకున్నట్లయితే ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన సిగ్నేచరు లేదా వారి యొక్క వేలుముద్ర అనేది ఇక్కడ వేయడం జరుగుతుంది. మీ గ్రామంలోని పంచాయతీలో కానీ లేదా సచివాలయంకి వెళ్ళి మీ పిల్లల పేర్లు, తల్లి పేరు, డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలుసుకోండి. మీ డీటెయిల్స్ తప్పుగా కనుక ఉన్నట్లయితే అక్కడే ఉన్న అధికారులకు చెప్పి కరెక్షన్ అనేది చేపించుకోండి. ఒకవేళ మీ పిల్లల పేర్లు లిస్టులో కనుక లేకున్నట్లయితే వెంటనే డీటెయిల్స్ని మరలా వారికి ఇవ్వండి, వారు మరలా అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. లేదా మీ గ్రామంలో అమ్మఒడికి సంబంధించిన గ్రామ సభ అనేది ఏర్పాటు చేస్తారు. అప్పుడు మీ పిల్లల పేర్లు రాలేదని చెప్పినట్లయితే మీరు ఈ పథకానికి అర్హులైతే మిమ్మల్ని తప్పకుండా యాడ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.